ఓకే నీకు ఇవాళ మంచి డ్రెస్ సెలెక్ట్ చేసా. ఓకే ప్రియా ఎలా ఉంది? నేను నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను? యా సేమ్ కలర్ను. హౌస్ దిస్? అలాంటిది అచ్చు దగ్గర ఉంది అర్చన. షాపింగ్ యా. వైఫ్ గర్ల్ ఫ్రెండ్ ఆడువారి మాటలకు ఎలా? యానివర్సరీ మర్చిపోయా. ఓ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ మంత్ వినయ్. హా బేబీ వస్తున్నా. బస్ హా కర్లా యూ యూ టూ. అది పదే వెళ్దాం. షాపింగ్ అయిపోయిందా? లేదు షాప్ క్లోజ్ చేశారు. షాప్ మూసేశారా? యాక్చువల్లీ నాకు చాలా నచ్చాయి కానీ టైం సరిపోక ఏం తీసుకోలేదు. సో రేపు మళ్ళీ వద్దామా? నేను కరెక్టే విన్నానా? నో డెఫినెట్గా తప్పే విన్నా. అది రేపు వస్తున్నాం కదా. ఓకే షూర్ నాన్నా వై నాట్. ఎరా మన ప్లాన్ వర్కౌట్ అయిందా? బాగా. అదేంట్రా నీ ఆన్సర్కి యాక్షన్కి సంబంధం లేదేంటివి? వినకపోతే నీకు, చెప్పకపోతే నాకు, కడుపు నొప్పి తగ్గదుగా. చెప్పు. నేను ఎలా అయితే నాకు నచ్చిన రింగ్ తనని కొనుక్కోమన్నాను, తను కూడా తనకు నచ్చిన గోల్డ్ వాచ్ విత్ డైమండ్ స్టడ్స్ నన్ను కొనుక్కోమంది. విషయం ఏంటంటే రింగ్ 5,000, వాచ్ 45,000. రా 45,000 రా 45,000 రా. ఊరుకుంటావా? వద్దనిచ్చే. వాడు బాబు చెప్తానంటుందిరా. ఓ అలా అందా. నా దగ్గర ఇవే ఉన్నాయి, మిగతావి నువ్వు అరేంజ్ చేసుకో. తొందర ఏం లేదు, నీ దగ్గర ఉన్నప్పుడు ఇచ్చే. 20 రూపీసా? నీ అయ్యా. నీకు ఒక మంచి ప్లాన్ చెప్తా విను. వింటే సరే కానీ తనకు నువ్వు ఒక పెద్ద ఎదు అని చెప్పరా. అరే అది పెద్ద తింగర్దిరా, నిజం చెప్పినా నమ్మదు. నమ్మకపోతే నమ్మించు, నీ టాలెంట్ చూపి పిచ్చెక్కించు. అంతే అంటావా? నీ గురించి నీకే తెలీదురా, నువ్వు సూపర్ మ్యాన్ టైప్. యు ఆర్ మై ట్రూ ఫ్రెండ్ రా. రే నా ఫ్లైట్ టికెట్ బుక్ అయిందిరా. మొదలెట్టేశారు. ప్లీజ్ రా, ఇప్పుడు ఆడకండి రా. పోనీ ఉండి పోవచ్చు కదరా. బా మీ డాడీకా ఊర్లో 1,000 ఎకరాలు ఉన్నాయి, నీకేం ప్రాబ్లం లేదు. వీళ్ళ నాన్నక మంచి బిజినెస్ ఉంది, వీడికి ఏం ప్రాబ్లం లేదు. మరి నేను మేమున్నాం కదరా. అంత సెంటిమెంట్ వద్దు నాన్న. అయినా నేను యూఎస్కి వెళ్తే మీకే బెనిఫిట్. అక్కడి నుంచి ఏ ఒక్కడు వచ్చినా 2 మందు బాటిల్స్, 3 గేమ్ CDలు. అంటే పరమే కదరా. ఫ్లైట్ ఎప్పుడురా? ఫ్రైడే మార్నింగ్. అంత షార్ట్ నోటీస్ ఏంట్రా? ఎన్ని పనులు ఉన్నాయి, ప్యాకింగ్ చేయాలి, షాపింగ్ చేయాలి, అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఎంత తాగాలి. ఆది 9 కిలో వస్తా అన్నావు, వేర్ ఆర్ యూ? ఆది ఆర్ యూ ఓకే? యా షాపింగ్ వెళ్దామా. నీకు బాగానే ఉందా? కొంచెం ఫీవర్గా ఉంది బట్ ఇట్స్ ఓకే. షాపింగ్కి వెళ్దామా? లేదు మీ మమ్మీ డాడీ కూడా లేరు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఎక్కడికి వస్తాను. ప్రియా నేనేమైనా హాస్పిటలైజ్ అయ్యానా? తగ్గిపోతుంది, నువ్వు షాపింగ్కి వెళ్ళు. ఆది నా మాట విను. నువ్వు నా మాట విను. ఐమ్ ఫైన్,
నిన్ను ఇలా కలవాలంటే ఏదోలా ఉంటుంది. ఓకే, నేను ఫ్రెండ్తో వెళ్తాను, యూ టేక్ కేర్. ఓకే షో. ప్రియా ఫోన్ చేస్తే ఆదిక్ ఫీవర్గా ఉంది, పడుకున్నాడని చెప్పు. అబద్ధం ఆడడం తప్పు. నేను చెప్పరా? చెప్పే. ఎక్కడికి? చాయ్ తాగడానికి. ఎస్ కిరీటి లేడు. అది గేమ్ ఆడితే ఫీవర్ తగ్గిపోతుందంటే నువ్వు నిజంగా? కిరీటి చెప్పాడు. యో సిక్ ప్రియా. ప్రియా 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 ప్రియా, ఆదికి 104 ఫీవర్ అంట, డాక్టర్లు ఏం పర్లేదన్నారు, నువ్వేం కంగారు పడకే, నేను చూసుకుంటా. ప్రియా, వాడి ప్రాణానికి నా ప్రాణం అంట, నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో. అరే ప్రియా వచ్చిందిరా, గొడవడ్డారా, ఫోన్ చేస్తే కట్ చేసిందా, మరి ఏం చేస్తావు, గేమ్ ఆడు. రే చెప్పేశా. ఏంటి? నీ ప్రాణానికి నా ప్రాణం ఆడడానికి కూడా చెప్పేశారా? అబ్బా ఎందుకు చెప్పారా? ముందు అబద్ధం ఆడటం తప్పనిపించింది, కానీ అబద్ధం వల్ల ఒక మంచి జరుగుతుందంటే ఆ అబద్ధం ఆడటం తప్పు కాదనిపించింది. ప్రియా ప్రియా, I'm sorry, Priya. Actually, I'm not. I think I am. Adi. Listen, నాకు షాపింగే ఇష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు బట్టలే ఇష్టం లేదు. నువ్వు అంతసేపు నన్ను మాల్లో ఉంచేసరికి నాకు పిచ్చెక్కిపోయింది. యాక్చువల్లీ మోర్ దెన్ దట్ ఐ వెంట్ క్రేజీ. రెండింటికి అర్థం ఒకటే. ఐ నో. సో నీకు నా బాధ అర్థం అయ్యే ఉంటుంది, కానీ నీకు అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది ప్రియా. కాదు, నిజం చెప్పాల్సింది. చెప్పాగా ఐ హే క్లోజ్ అని. ఐ ప్రామిస్ నేను ఇంకెప్పుడు అబద్ధం ఆడను. కావాలంటే ప్రామిస్ బ్రేక్ చేయని, నేను ఇంకో ప్రామిస్ చేస్తా. చాలా పెద్ద ప్రామిస్ అది కదా, అయినా చేస్తాగా. కోపం తగ్గిపోయింది కాబట్టి షాపింగ్ ఎప్పుడు వెళ్దాం? ఐ హేట్ యు. వాట్స్ యువర్ ప్రాబ్లమ్?